జై శ్రీమన్నారాయణ. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ఉగాది, ఉగాది రోజునాడు ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే మన కష్టాలు తీరుతాయి, అందులోనూ మీకు నేను ఒక వీడియోలో మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఈ ఉగాది అనేది ఎలా ఉండబోతుంది, అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి అని. కానీ ఆ సమస్యలన్నింటినీ తప్పించుకుంటానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే. మనకందరికీ తెలుసు బ్రహ్మదేవుడు మనకి ఉగాది నుంచి లెక్కలు మొదలు పెట్టారనేసి. ఆ లెక్కలు ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, అంటే బ్రహ్మగారైన తండ్రి గారే ఆయనకి లెక్కలు అప్పచెప్పారు. కాబట్టి మన తలరాతలు రాసే ఆ బ్రహ్మదేవుడే ఒకవేళ ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి దాన్ని సరిచేసుకుని, ఏది విష్ణుమూర్తి పాదాలు గనక మనం పట్టుకుంటే సరిచేసుకుని చక్కటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ స్వామిని పట్టుకుంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పట్టుకోవాలి. కానీ ఉగాది రోజునాడు మనం వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, దేనితో ఆరాధించాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. అందులోనూ మీ అందరికీ నా గురించి తెలుసు, నేను ఉగాదికి ఏం చెప్తాను ఏంటి అన్నది. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఉగాది మంగళవారం కాబట్టి ఈ ప్లవనామ సంవత్సరం అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే కష్టాలలోకి వెళ్లకుండగా సుఖాలలోకి తీసుకెళ్ళాలి అని అంటే కుజుడు అధిపతి, అంటే కుజుడు రాజుగా ఉన్నారు కాబట్టి ఆయన లెక్కల్లో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. మనకేంటి అంటే వెంకటేశ్వర స్వామిని గనక ఆరాధించినట్టయితేనండి సృష్టి స్థితి లయకారకుల్లో విష్ణుమూర్తి మనకి భుక్తి, అంటే మనం భూమి మీద ఉన్నంత కాలం కూడా భోజనానికి లోటు లేకుండగా భోగాలకి లోటు లేకుండగా మనకి కావాల్సిన ఏదైనా చిన్న చితక కోరికలే కాదు పెద్ద కోరికలైనా సరే తీర్చాలి అని అంటే ఆయన వంతు చక్కగా ఉంటుందంట. కాబట్టి ఉగాది రోజునాడు అంటే చాలా రకాల పువ్వులతోటి వాటిలతోటి పూజిస్తారు, నేను కాదనను, కానీ ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి ఉగాది రోజునాడు నేను చెప్పిన ఈ మరువంతో, అంటే మరువం మీకు నేను అంతకుముందు కూడా నేను చెప్పాను, మరువం అంటే మనకు చూడండి చిన్ని చిన్ని ఆకులతోటి ఉంటుంది, దవనము మరుమము అంటారు కదా పువ్వుల్లో, మల్లె పువ్వుల్లోనూ అదేంటి కనకంబరాల్లోనూ వేసి కడుతుంటారు. ఆ మరువాన్ని తీసుకొచ్చి అదేంటి వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి గనక అష్టోత్తరం చేస్తే మీకు ఈ జీవితంలో అంటే ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే ఉగాది వరకు కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణులు సంపదనని మీకు కురిపించడమే వాళ్ళ వంతంట. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చాలా మటుకు తీర్చేస్తారంట. ఎందుకనంటే మరువము మీరు ఆకుని నలిపితే మంచి సువాసన వస్తుంది, న్యాచురల్. స్వామివారికి కూడా సువాసన అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి ఆ మరువంతో కనుక మనం అష్టోత్తరం చేస్తే ఆ సువాసన అనేది ఆ స్వామికి, అందులోనూ వెంకటేశ్వర స్వామికి మీరు మరువంతోనే చేయాలి, లక్ష్మీదేవికి కూడా మరువంతోనే చేయాలి. చేసిన తర్వాత చక్కగా గులాబీ పువ్వులు తెచ్చుకోండి. గులాబీ పువ్వులు తెచ్చుకొని మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అంటే కుజుడు రాజు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అప్పులు తీరడానికి, అప్పుల్లోంచి మనం బయటకు రావడానికి, మనమే ఒకళ్ళకి అప్పు ఇవ్వడానికి గనక మనకి హెల్ప్ చేసేది ఎవరు అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందులోనూ ఈ సంవత్సరం ఆయన రాజు కాబట్టి రాజును గనక మనం కొలిచామనుకోండి ఒక రకంగా చెప్పాలంటే సంపదలకు లోటు ఉండదు. కాబట్టి ఎర్రటి గులాబీ పువ్వులు తీసుకొచ్చి చక్కగా కుజుడిని మీరు 108 నామాలతోటి, అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడు అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 108 నామాలతోటి కూడా అష్టోత్తరం గనక చేసినట్టయితే, వేటితోటి గులాబీ పువ్వులతో గనక చేసినట్టయితే ఈ సంవత్సరం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా 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 అదృష్టవంతులు అవుతారండి. కానీ ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కానీ స్వామిని గనక ఇలా ఆరాధించినట్టయితే, లక్ష్మీదేవిని గనక ఆరాధించినట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే చాలా మటుకు సమస్యలు మీకు క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ ఉగాది అనేది మీ అందరి జీవితాల్లోనూ, అందులోనూ మనకి నూతన సంవత్సరం అనేసి మనం ఫస్ట్ అంటే జనవరి 1 చేసుకున్నా కూడా అసలు తెలుగు వాళ్ళం కాబట్టి
మనకి ఉగాది అని అంటే ఇక్కడ నుంచే మనకి లెక్కలు మొదలవుతుంటాయి కాబట్టి మనకి ఇదే ఒక రకంగా చెప్పాలంటే నూతన సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆ స్వామి ఆ అమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉండాలని మనం అందరం కోరుకోవాలి అలాగే మనం అందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా హెల్త్ పరంగా తర్వాత డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆ స్వామి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం అయితే అందరికీ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటి అంటే అసలు ఈ పూజ ఎప్పుడు చేయాలమ్మా అనేసి మళ్ళీ మీరు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వచ్చేస్తాయి మీకు కాబట్టి ఈ పూజ ఎప్పుడు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయమే చేయాలి ఉదయం అంటే మీరు ఉదయం 5 దగ్గర నుంచి 7 లోపల ఈ 2 గంటల సమయంలోనే చేయాలి అలాగే చాలా మందికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టైంలో మరువం దొరకడం అనేది చాలా కష్టం కానీ ఏం చేయాలి అంటే దానికి కూడా నేనే పరిహారం చెప్తున్నాను అంటే నేను ఇలా చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఏంటి అంటే ఒక పని చేయండి చక్కగా పూల మొక్కలు అవి అమ్మే వాళ్ళ దగ్గరికి గనక వెళ్తే మొక్కలు దొరుకుతాయి మీరు ఒక 2 మొక్కలు 3 మొక్కలు చక్కగా తెచ్చుకున్నారు అనుకోండి పైనంతా చక్కగా కట్ చేసేస్తే అంత మరువం దాకా వస్తుంది దాన్ని తీసుకుని చక్కగా అంటే మరీ చిన్న మొక్కలు కాకుండా కొంచెం పెద్ద మొక్కల కింద శుభ్రంగా కట్ చేసుకొని కట్ చేయడం అంటే చేతితోనే కట్ చేసుకొని ఆ కట్ చేసేటప్పుడు కూడానండి కానీ ఇది తెచ్చుకునేది ముందు రోజునాడ తెచ్చుకోండి ఆ కట్ చేసేటప్పుడు మాత్రం అదేంటి పూజ చేసే ముందే కట్ చేయండి కట్ చేసేటప్పుడు గోవిందా 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 అనుకుంటూ చక్కగా తెంపి చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి ఇంకొకటి స్వామికి అమ్మకి అష్టోత్తరం చేసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు దీన్ని ఏం చేయాలమ్మా అని అసలండి మీరు అందులోనూ మీకు అందరికీ కొంతమందికి తెలుసు కాకపోతే ఇంకా చాలామందికి తెలియాలనేసి నేను చెప్తున్నాను ఆ రోజంతా ఆయన దగ్గర ఉంచేయాలి ఆ రోజంతా ఉంచేసారనుకోండి మీరు ఆ సువాసనకి ఆ స్వామి అందులోనూ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చాలా మటుకి క్లియర్ అయిపోతుందంట చూడండి భార్యాభర్తల గొడవలని పిల్లల సమస్యలని అందులోనూ కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటుంటారు అలాంటి వాళ్ళకి ఈ సువాసన అనేది పీల్చేటప్పటికి ఏమవుతుందంటే చాలా మటుకి చూడండి మెదడులో చాలా మటుకి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రంథులు ఓపెన్ అయ్యి చాలా ప్రశాంతమైన మనసుని మనకి ప్రసాదిస్తుందంట ఇది ఆ సువాసన అయితే నెక్స్ట్ రోజు అంటే మీకు వచ్చేటప్పటికి 14వ తారీఖు బుధవారం వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక చక్కగా పసుపు రంగు క్లాత్ తీసుకోండి అది కూడా కాటన్ క్లాత్ తీసుకోండి ఏ జాకెట్ ముక్క ఏదైనా సరే పర్వాలేదు తీసుకున్న తర్వాత ఈ స్వామివారి దగ్గరికి అమ్మవారికి చేసినవన్నీ కూడా అందులో పెట్టేసి చక్కగా అంటే గట్టిగా కాకుండా కొంచెం గాలి తగిలేలాగా మూట కట్టండి ఈ మూట కట్టి మీరు ఏం చేస్తారంటే ఒక మూట కట్టేస్తే తాను నాయన బీర్వాలోనే పెట్టుకుంటానంటే ఓకే కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక మూట కట్టుకుని ఉద్యోగస్తులు అయితే గనక మీరు బీర్వాలో పెట్టేసుకోండి డబ్బులు దాచుకునే ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోండి లేదంటే అదే బీర్వాలో ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకోండి అలా కాదమ్మా మేము వ్యాపారం చేసుకునే వాళ్ళమ్మా అని అంటే గనక దాన్ని 2 పార్ట్ల కింద విభజించుకుని దాన్ని 2 మూటల కింద కట్టుకుని మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసే అదేంటి ధన స్నానం అంటే మీరు డబ్బులు గళ్ళాపెట్టి ఉంటుంది చూసారా ఆ గళ్ళాపెట్టిలో గనక ఈ ఈ మరువంతో ఉన్న ఆ అదేంటి క్లాత్తో అదేంటి ఎల్లో క్లాత్తో ఉన్న ఆ మూటను గనక పెట్టుకున్నట్టయితే చాలా మట్టుకి మీకు అదేంటి వ్యాపారానికి సంబంధించి అంటే ధనాకర్షణ అనేది కలగడం అక్కడ ఉన్న వాతావరణంలో ఉన్న నెగిటివ్ అనేది క్లియర్ అయిపోవడం ఉంటుంది అయితే అంతక ముందు వాళ్ళు అంటే పాత వాళ్ళు ఇలా చేసిన మరువాన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి ఎక్కడైనా గంగలో కలిపేసి అదే ప్లేస్లో మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను చెబుతూ ఉంటాను పాత వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఏంటి అంటే మరువం మనం పువ్వుల షాపుల్లో పువ్వులు అమ్మే షాపుల్లోనూ ఆటల్లోనూ అడిగితే మ్యాక్సిమం దొరకదు ఎందుకనంటే ఇప్పుడు చాలా కష్టం వేసవకాలం కాబట్టి మీరు చక్కగా మొక్కలు తెచ్చుకుని దాన్ని కట్ చేసి ఏ రకంగానైనా సరే మనసు ఉండాలండి భగవంతుణ్ణి ఆరాధించాలంటే మనకి మనసు ఉండాలి తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే
కుజుడిని అదేంటి సుబ్రహ్మణ్య సరస్వామిని ఆరాధించిన గులాబీ పువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా చక్కగా ఏదైనా మీరు ఎరుపు వస్త్రంలో కానీ లేదంటే ఒక పేపర్లోనైనా సరే అలా పెట్టుకుని వాటిని కూడా బీరువాలో కానీ కళ్ళపెట్టలో కానీ దాచుకున్నారనుకోండి, చక్కటి సంపదని మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే స్వామి అనుగ్రహం అమ్మ అనుగ్రహం పుష్కలంగా దొరుకుతుంది. అందులోనూ ఈ సంవత్సరం రాజైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.